రేపటి మే ఇరవై పంతొమ్మిది వందల ముప్పై మూడు నుండి జ్యేష్ఠమాసం ప్రారంభం జ్యేష్ఠమాసం విశిష్టత తెలుగువారు చంద్రమానం అనుసరిస్తారు కాబట్టి కొత్త ఏడాది చైత్రంతో ప్రారంభమై పాల్గుణంతో ముగుస్తుంది తెలుగు నెలల్లో మూడోది జ్యేష్ఠం చైత్ర వైశాఖం తర్వాత వచ్చే జ్యేష్ట మాసపుణ్యకాలంలో చేసే పూజలు జపాలు పారాయణాదులకు విశేష ఫలముంటుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి జ్యేష్ఠంలో సహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది అలాగే ఈ మాసంలో జలదానం చేయడం చాలా ఉత్తమం జ్యేష్ఠశుద్ధ తదియనాడు రంభా తృతీయగా జరుపుకుంటారు ఈ రోజున ప్రత్యేకంగా పార్వతి దేవిని పూజించడమే కాదు దానాలకు శుభకాలం ముఖ్యంగా అన్నదానం చేయడం ఉత్తమం జ్యేష్ఠశుద్ధ దశమిని దశపాపహర దశమి అంటారు అంటే పది రకాల పాపాలను పోగొట్టే దశమి అని అర్థం పాపాలను హరించే శక్తి కలిగిన దశమి రోజున గంగా స్నానం లేదా ఏదైనా నదిలో పదిసార్లు మునకేస్తే మంచి ఫలితాన్నిస్తుంది నల్ల నువ్వులు నెయ్యి పేలపిండి బెల్లం నదిలో వేయాలి అలాగే చేపలు కప్పలు తాబేను లాంటి జలచరాల రజత ప్రతిమలను నీటిలో వదలడం విశేష పుణ్యదాయకం ఈ రోజున ఇష్ట దైవాన్ని పూజించే ఆలయాల సందర్శిస్తే శుభం జరుగుతుంది జ్యేష్ఠశుద్ధ ఏకాదశినే నిర్జల ఏకాదశి అనే పేరుతోనూ పిలుస్తారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు పాయసం పానకం నెయ్యి దానం చేయాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి నిర్జన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పన్నెండు ఏకాదశులను ఆచరించిన ఫలితం దక్కుతుంది జ్యేష్ఠశుద్ధ ద్వాదశిని దశహరా అంటారు ఇది దుర్దశలను పోగొట్టగలిగే శక్తి కలిగిన తిథి ఈరోజు నదీ స్నానాలు చేయాలి అలాంటి అవకాశం లేనప్పుడు ఇంట్లో స్నానమాచరించే సమయంలో గంగాదేవిని స్మరించడం ఉత్తమం జ్యేష్ఠ పూర్ణిమను మహాజ్యేష్ఠి అంటారు ఈ రోజున దానం చేసిన వారికి ఆశ్వమే త్యాగం చేసిన ఫలితం లభిస్తుంది నక్షత్రంతో కూడిన మాసంలో గొడుగు చెప్పులు దానం చేసిన వారికి ఉత్తమగతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని పురాణం తెలిపింది వామన ప్రీతికి విసనకర్ర జలకలసం మంచి గంధం దానం చేయాలి ఈ పౌర్ణమినే ఏరువాక పున్నమి పేరుతో జరుపుకుంటారు ఇది రైతుల పండుగ ఎద్దులను అలంకరించి పొంగలిపెట్టి ఉరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్లి దుక్కి దున్నిస్తారు జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత పదమూడో రోజున మహిళలు వటసావిత్రి వ్రతం చేసుకుంటారు భర్తలు పది కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు కావాలని మనసార కోరుకుంటూ ఈ పూజ చేస్తారు ఏకాదశిని అపర ఏకాదశి సిద్ధ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల అనుకున్న పనులు నేరవేరుతాయి జ్యేష్ఠబహుళ చతుర్దశి మాస శివరాత్రి ప్రదోషకాలంలో శివునికి అభిషేకం బిల్వదళాలతో పూజిస్తే అకాల మృత్యుహరణం యశస్సు కీర్తి ఆరోగ్యం లభిస్తాయి